హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేపాటికి ఏంటంటే మనకి టీఎస్ పీజీ ఈసెట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తా అన్నారు కదా. అట్ 2 PM కి అయితే మాత్రం మనకు ఇప్పుడు 4:30 ఆర్ 4:20కి అయితే మాత్రం మనకి రిజల్ట్స్ అనేవి అయితే డిక్లేర్ చేశారు. సో ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి టోటల్గా సైట్ అనేది అయితే అప్డేట్ అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేటప్పుడు మనకి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని అయితే ఉంది. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి న్యూ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పీజీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే మాత్రం ఎంటర్ చేయమంటండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే మాత్రం ఎంటర్ చేయాలి. తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసిన తర్వాత వ్యూ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మన ర్యాంకు అలాగే మనకు వచ్చిన మార్క్స్ అయితే మాత్రం ఇక్కడైతే డిస్ప్లే చేస్తుంది. సో మనం దీంట్లో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మన నేమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోండి. అలాగే హాల్ టికెట్ నెంబర్ అనేది అయితే కరెక్ట్గా ఉందో లేదో అనేది అయితే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు కదా, మనకి 4 ఆర్ 5 డేస్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా మనకి అప్డేట్ అయితే చేస్తారు. సో ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత అయితే మాత్రం దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది అయితే ఫర్దర్ వీడియోస్లో అయితే చేద్దాము. అలాగే ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.